సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై పులివెందుల పోలీస్ స్టేషన్లో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు. అనంతరం రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కడప జిల్లాను పులివెందులను రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ది చేయలేదని అన్నారు. గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారని, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కార్యకర్త వరకు అన్ని రకాలుగా దోపిడీ చేశారని ఆరోపించారు. ఇంకా ఎన్ని రోజులు మనం మద్దతు ఇవ్వాలనే విషయాన్ని కూడా ఆలోచించాలి. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీరు బుద్ధి చెప్పినట్టయితే ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద కూడా ఒక కొత్త చరిత్ర ప్రారంభమవుతుంది. అవినీతి చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా ప్రజలు తిరగబడితే వాళ్ళ చరిత్ర భూస్థాపితమవుతుందని చెప్పి, దానికి ఆ అవకాశాన్ని పులివెందుల ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఒక మార్పు కోసం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిన భారత చైతన్య యువజన పార్టీ తరఫున పులివెందుల నియోజకవర్గంలో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈ కుటుంబం చేస్తున్న అరాచకాలను ఎదుర్కోగలిగే నాయకుడిని బీసీవై పార్టీ నియోజకవర్గానికి ఇస్తోంది. మీరందరూ కూడా ఆలోచించి బీసీవై పార్టీకి మద్దతు ఇవ్వాలని, వీళ్ళు చేస్తున్న అరాచకాలని పులివెందుల నియోజకవర్గం నుండి, కడప జిల్లా నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తరిమి కొట్టే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి పులివెందుల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన మీద కేసు పెడితే నాకు ఎట్లా ఉపయోగం వస్తుందమ్మా? ఈరోజు మీరే అంటున్నారు అతను అధికారంలోకి రాకముందే వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుండి 165,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో 132,000 మంది ఓట్లు వేసి అతన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ 4.5 సంవత్సరంలో 160,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారంటే పులివెందుల నియోజకవర్గంలో వేసిన ఒక్కొక్క ఓటు విలువ 1 కోటి రూపాయల కంటే ఎక్కువ అనే విషయాన్ని కూడా పులివెందుల నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. ఖచ్చితంగా ఇతనికి బుద్ధి చెప్పాలంటే పులివెందుల నియోజకవర్గం నుండే ఆ మార్పు రావాలి. పులివెందుల నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెప్పాలి. చరిత్ర తీసుకుంటున్నట్టయితే దోపిడీ చేసే, అరాచకాలు చేసే నాయకులను ఎప్పటికైనా శిక్ష పడి తీరుతుంది. అది చట్టం నుండి తప్పించుకోలేరు. ఈ రోజు తప్పించుకోవచ్చు అధికారాన్ని అడ్డం పెట్టుకుని. ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దోపిడీ ఆ రాచకాలు అన్నింటికి కూడా అతనికి శిక్ష పడే రోజులు వస్తాయి. ఈ రోజు మీరు అన్నట్టు అతనికి శిక్ష పడలేదు లేదా కేసుల్లో ప్రూఫ్ కాలేదు అనే దాన్ని ప్రజలు మాట్లాడటమో లేదా చట్టాల్లో లేదా సంస్థలు మాట్లాడటమో కాదు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే అతను మనస్సాక్షిగా, అతను మనస్ఫూర్తిగా నమ్మే, ఏ ఒక్క చర్చిలోకైనా వచ్చి అతను నమ్మే యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసి నేను అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ ఒక్క అవినీతి చేయలేదని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి. నేను ఈ రోజే రాజకీయాల నుండి విరమించి రేపటి నుండి జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు నేను ఇచ్చిన కంప్లైంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అతను ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద పోరాటంలో ఇది మొదటి అడుగు. రాబోయే రోజుల్లో ఇంకా మిగిలిన వ్యవస్థలు అన్నింటిలో కూడా పోరాటానికి, న్యాయపరంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. అందులో ఇది మొదటి అడుగు. ఖచ్చితంగా నేను 24 గంటలు టైం ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అవినీతి చేయనట్టయితే 24 గంటల్లో అక్కడ ఎక్కడైనా అతనికి నచ్చిన చర్చి ముందుకొచ్చి అతనికి మనస్ఫూర్తిగా నమ్మే యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసి నేను అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేయలేదని ప్రమాణం చేయమని చెప్పండి. పూర్తిగా నేను రాజకీయాల నుండి విరమించి జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకుని తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను.